కేసు విషయంలో టాక్సికాలజీ రిపోర్ట్ విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది మాకు పోలీసులు ఎవరు ఏం చెప్పట్లేదు, అటు డాక్టర్స్ కూడా మాకు ఏం చెప్పట్లేదు అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రీతి తండ్రితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, టాక్సికాలజీ రిపోర్ట్లో ఎటువంటి కెమికల్స్ లేవు అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మీరు డీజీపీని కూడా కలవడానికి వచ్చింది, ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది? యాక్చువల్ టాక్సికాలజీ రిపోర్ట్ కానీ ఎలాంటి రిపోర్ట్ ఇంతవరకు మాకేం ఇవ్వలేదు మేడం. యాక్చువల్గా ఏమైందంటే మేము డీజీపీ సార్ని కూడా కలుద్దాం, మాకు ఆయనకు విన్నవించుకుంటే మాకు న్యాయం చేస్తాడని ఇక్కడికి వచ్చి ఆయనను కలవడం జరిగింది. మాకు దీంట్లో ఏం ఒక్క క్లారిటీ లేదు. ఈ మా డౌట్స్ అన్నీ చెప్పాము, మా అనుమానాలన్నీ చెప్పాము. మాకు దీంట్లో నిష్పాక్షికంగా ఎంక్వైరీ చేసి మాకు దోషులను కఠినంగా శిక్షించమని కోరుకున్నాం మేడం. సీనియర్లు కూడా బలవంత అక్కడ ఉన్న సీనియర్లు కానీ జూనియర్లు కానీ బలవంతంగా సమ్మె చేశారని కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని పట్ల యాజమాన్యంతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు, అసలు ఎంజీఎం యాజమాన్యం మీకు ఏమని చెప్తుంది? యాజమాన్యం మాకు ఇప్పటి వరకు ఏం రిప్లై ఇస్తలేదు. ఇదంతా యాజమాన్యం కుట్ర. సీనియర్లు జూనియర్లను అందరినీ బెదిరించి వాళ్ళను అలా చేస్తుంది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సేవ్ అవ్వడానికి చేసుకున్నారు. ఈ టాక్సికాలజీ రిపోర్ట్ మీద అసలు అంటే లోపల బ్లడ్ తీసి డయాలసిస్ బ్లడ్ ఎక్కించిన తర్వాత టాక్సికాలజీ రిపోర్ట్ తీసారని తెలుస్తుంది, దీని పట్ల మీరు ఎలాంటి? మేము ఆల్రెడీ తీసేటప్పుడు కూడా అడిగాం మేడం, అది 24వ తారీఖు తీసిండ్రు. అది కూడా డయాలసిస్ అయిన బ్లడ్ తీసుకున్నారు. అదైతే బాడీ నుంచి తీసింది కూడా కాదు, దాంట్లో ఏం రాదని కూడా మాకు తెలుసు, ముందే తెలుసు. మేము అక్కడ తీసేటప్పుడు కూడా వ్యక్తపరిచాం. ఇక్కడ జరిగిన మెడికల్ కానీ మెడిసిన్స్ కానీ అక్కడ జరిగిన మెడికల్ వైద్యం కానీ ఏమైనా అసలు ఏం జరిగింది, ఏం చేశారు అనేది కానీ మీకు ఏమైనా చెప్పడం? మాకు ఇంతవరకు తెలియదు మేడం, ఏం చేసిను ఏం. ఇప్పుడు టాక్సికాలజీ రిపోర్ట్స్ నిల్లు అంటున్నారు, హెల్దీగా ఉన్న అమ్మాయి ఎలా చనిపోతుంది? ఇప్పుడు ఏంది అనుమానాస్పద మృతి అంటే ఏంటి? అది కళ్ళ చనిపోతుంది. కళ్ళ మీద ప్లాస్టర్లు వేశారు, అక్కడ నుంచి ఇక్కడ తరలిస్తున్నప్పుడు అని కూడా మనకు తెలియడం జరిగింది. దీని పట్ల మీరు మీ మీడియాలోనే మీకు ఆల్రెడీ ఫోటోలు తీసిండ్రు, మీడియా కూడా తీసిండ్రు. రెండు కళ్ళకు టేప్ వేసిచ్చిండ్రు, ముఖం అంతా టేప్ వేసిచ్చిండ్రు. ప్రస్తుతం అడిషనల్ డీజీపీతో మాట్లాడడం మీరు జరిగింది, వారు ఏమని మీకు హామీలు ఇవ్వడం జరిగింది? మేము నిష్పాక్షికంగా చేస్తాం, మేము అలాంటి ఏం లేదు, దోషులను శిక్షిస్తామని చెప్పారు.